అధ్యక్ష ఈ పద్దులపై మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ పంచాయత రాజ్ వ్యవస్థ అధ్యక్ష మన భారతదేశాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానికంగా స్థాయిలో ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై రెండులో టి కృష్ణమాచారి సిఫార్సుల మేరకు కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది అధ్యక్ష తర్వాత స్థానిక స్వపరిపాలన ఏ విధంగా జరగాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల యాభై ఏడులో బలవంతరాయ్ మేతా కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత వారి నివేదిక ఇచ్చిన తర్వాత జాతీయ అభివృద్ధి మండలి సి ఆమోదించిన తర్వాత పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సంవత్సరంలో మన భారతదేశంలో రాజస్థాన్లో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించబడ్డ అధ్యక్ష అప్పటి మన భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు మా షాద్నార్ సమితికి మా షాద్నార్ని ప్రారంభ ప్రారంభోత్సవం చేసి అధ్యక్ష అప్పటి నుంచి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి మూడంచెల విధానం స్టార్ట్ అయ్యి పరోక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది అధ్యక్ష తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సర్పంచ్ డైరెక్ట్ ఎలక్షన్లు తర్వాత పంతొమ్మిది వందల యాభై ఏడులో అశోక్ మేహతా కమిటీ సిఫార్సుల ప్రకారం ఎన్టీ రామారావు గారు మూడంచెలు కూడా సర్పంచ్లకు మండలాలకు జిల్లా పరిషత్ చైర్మన్లకు కూడా డైరెక్ట్ ఎలక్షన్ జరిపించిన అధ్యక్ష తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రప్రదేశ్ డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారము మధ్యన ఎంపీటీసీలు జెడ్పీసీలు వచ్చేదా అధ్యక్ష అట్లా ఎన్నో పరిపాలనా విధానంలో ఎన్ని మార్పులు తెచ్చినా ఏం చేసినా గ్రామాలు అట్లే అభివృద్ధి ఏలాంటి అభివృద్ధి చెందలేదు మౌలిక వసూలు కల్పించలేకపోయినామనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఓ పల్లె ప్రగతి అని కార్యక్రమం చేపట్టి ఆయన ఉద్యోగం ఎట్లొస్తాయో అనే ఆలోచనకు అర్థం కాదు అధ్యక్ష కొంతమంది ప్రతిపక్ష నాయకులు ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీల వారు కూడా గ్రామాల్లో చాలా మెచ్చుకున్నారు అధ్యక్ష ఎందుకంటే ఆ ముఖ్యమంత్రికి ఆలోచనలు ఎట్లొస్తాయి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తే అర్థం కాదు అన్నారు కాబట్టి అధ్యక్ష ప్రతి మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి నెల తెలంగాణ రాష్ట్రంలో గల గ్రామ పంచాయతీలకు మూడు వందల కోట్లు రిలీజ్ చేస్తూ ఓ పల్లె ప్రగతి స్కీమ్ ప్రవేశపెట్టి దాంట్లో అధ్యక్ష నాలుగు కమిటీలు వేసి ఒకటి వర్క్స్ కమిటీ ఓటి పారిశుద్ధ్య కమిటీ అదేవిధంగా ఒకటి వీధి దీపాల కమిటీ మొక్కలు అనే పరి కమిటీ అదే అట్లేసి వాళ్ళ ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క కమిటీలో పదిహేను నుంచి ముప్పై మంది వరకు వాళ్ళ సభ్యులను చేసి ఎందుకంటే మా గ్రామాన్ని మేము బాగుపరచుకున్నాని గ్రామసభ ఏర్పాటు చేసి మన గ్రామాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకున్నాలి ఎట్లయితే బాగుపడతాయంటే అందరు ఉత్సాహం కూడా ఆ కమిటీలో ఉత్సాహవంతులు గ్రామం అభివృద్ధి అభివృద్ధి చేయాలని ఆలోచనల వారిని ఆ కమిటీలు వేసిన తర్వాత నిజంగా దాంతోపాటు ఉన్న గ్రామ పంచాయతీలో గ్రామ పంచాయతీకి కోఆపరేషన్ మెంబర్లు ఎవరంటే అనుభవం ఉన్న రిటైర్ ఉద్యోగిని అదేవిధంగా డోనరు డోనర్ను ఒక డోనర్ ఇస్తే ఎవరైతే చందాలు ఇస్తారో గ్రామం అభివృద్ధి డోనర్ చేస్తారు డోనర్ ఉంటాడో అటువంటి కోఆపరేషన్ మెంబర్ వేసి అదేవిధంగా మహిళా సంఘాల నుంచి ఒకరి ఉత్సాహవంతులు నేసి నిజంగా గ్రామ పంచాయతీలను ఎంత గ్రామాలు ఎంత అభివృద్ధి చేస్తున్నారంటే అందరం చూస్తున్నాం అధ్యక్ష ముఖ్యంగా చూస్తారు ఆ ఊరు కూడా పెద్ద ఊరు కూడా పార్శుద్ధ్య విషయంలో ట్రాక్టర్ ఇచ్చి ఆ ఉన్న మోరీలను కానీ ఏదన్నా నీళ్ళు ఉంటే నీళ్ళను నీళ్ళు ఉంటే గుంతలు ఉంటే కూడా వాటి మురమేసకం కానీ ఒక ఊరికి వర్షాకాలం పోవాలంటే ఏముండే అధ్యక్ష గుంతలు మురికి ఏదో విధంగా బురద కంప చెట్లు ఎన్నో ఊరుకోవాలంటే భయపడే భయపడే అధ్యక్ష వర్షాకాలంలో కానీ అట్లా కాకుండా నీట్గా మో మోరీలు సాఫ్ చేసుకోం గుంతలు సాఫ్ చేసుకోం పాడువాట ఇండ్లను సా కూలగొట్టి సాఫ్ చేసుకోం ఎందుకంటే పాడువాట్లుంటే చెట్లు మలిచి పాములు తేలు తీసి ఉండేది అధ్యక్ష అప్పుడు అట్లా లేకుండా పరిశుభ్రంగా ఉండే గ్రామాలు ఏర్పడినాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష హరితారం ఎవరు ఊహించి ఎవరు ఊన కందలే అధ్యక్ష ఎప్పుడు పోయినా అది చెట్టు ఏ ఊరికైనా చెట్లు లేక చాలా చెట్లు మా చిన్నప్పుడు చూసినా మా అధ్యక్ష చెట్లు ఈ మధ్యన మాత్రం చెట్లని అంతా నరికేశారు కానీ హరితహారం చేపట్టి ముఖ్యంగా గ్రామస్థాయిలో ఓ నర్సరీ ఏర్పాటు చేసి నేను భారతదేశంలో ఎక్క లేనట్టు లేనట్టు అధ్యక్ష ఎక్కలేదు అధ్యక్ష మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకు నర్సరీ ఏర్పాటు చేసి అక్కడ మొక్కల నుంచి ఎక్కడికి ఏ అవసరం పండ్ల మొక్కల ఏ చెట్లు పెడితే బాగుంటుంది ఏ చెట్లు పెడితే నీడొస్తుంది ఆ విధంగా నర్సరీ పెంచుకొని మొక్క నాట మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్ట చేపట్టారు అధ్యక్ష ఇప్పుడు ఎక్కడ పోయే సూచన ఊళ్ళల్లో ఎక్కడ ఇంకా రెండు సంవత్సరాలు అయితే పచ్చదనం వెళ్ళి అధ్యక్ష గ్రామాల్లో సంతోషంగా ఎందుకంటే పట్టణాలలో ప్రజలు కూడా గ్రామాలకు ఉండాలని ఆలోచన వచ్చే విధంగా ఈ గ్రామాలు అభివృద్ధి అయితున్నాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఇప్పుడు అధ్యక్ష డంప్ యార్డ్ ముఖ్య ఏదన్నట్టే ఊళ్ళలో జాలేక ఇండ్ల పక్కనే చెత్త వేసుకునేది అధ్యక్ష ఇండ్ల పక్కనే వేసుకునేది ఇళ్ళలోకి పోతే అదే మురికి ఆ వాసన అవే ఉండేది కానీ ఒక డం డంప్ యార్డ్ ఏర్పాటు చేసి గవర్నమెంటే స్థలాన్ని చూపించి ఒక డంప్ యార్డ్కు రెండు రెండు లక్షల ముప్పై వేలు ఖర్చు పెట్టించి డంపయార్డ్లు ఏడు ఏర్పాటు చేసుకోండి అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష ఎవరన్నా ఆలోచన చేసిరా అధ్యక్ష హిమిటూర్యం కట్టాలని ఆలోచన వైకుంఠ ధామం కట్టాలని ఆలోచన ఎవరుకొని వచ్చింది అధ్యక్ష గతంలో వ్యవసాయ భూములు బస్సు చాలా ఉండేది కాబట్టి వ్యవసాయం తక్కువ జరిగేది కాబట్టి ఎవరు భూమిలో పెట్టుకున్నా ఏమనుకోపోయేది కానీ ఈ మధ్యాహ్న అధ్యక్ష భూములు ఉన్న సమాధాననే ఉన్న బొందలనే చెలగొట్టి వాళ్ళు వ్యవసాయం చే పట్టబెట్టుకున్నారు అధ్యక్ష అది కాక భూములు కూడా అమ్ముకుంటారు కానీ ఈ మధ్యన ఓసారి సాధన అధ్యక్ష చట్టాన్పల్లె అంటే చాలా గ్రామాల్లో జరుగుతున్నాయి కానీ చట్టాన్పల్లెలో ఒక వృద్ధురాలు చచ్చిపోతే ఎవరు పెట్టనికే పెట్టని అయిపోతే రాత్రి రాత్రి ఎవరు లేని సమయాలు చూసి అద్దమ రాత్రి టాకు తీసుకుపోయి రోడ్డు పక్కన బొంద పెట్టి వచ్చారు అధ్యక్ష ఆ పరిస్థితి గమనించిన ఆ పరిస్థితి వచ్చింది అధ్యక్ష ముఖ్యమంత్రికి ఎట్లా ఆలోచించిందో కానీ ప్రతి గ్రా గ్రామ పంచాయతీలో ఈ క్రిమిటోరియం పన్నెండు లక్షల యాభై వేలతోటి క్రిమిటీరం కట్టిస్తున్నారు అధ్యక్ష అది ఎంతో మంచి మీరు ఆలోచించాలి అధ్యక్ష అటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఊరు కూడా ప్రకృతి వనాలు అధ్యక్ష ప్రకృతి వనాలకు స్థలం ఏర్పా ఇప్పించి కూడా ప్రకృతి వనాలు కూడా కట్టిస్తారు అధ్యక్ష అది ఊరికి ఎంత సంతోష విషయం మీరు ఆలోచించాలనే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పరిపాలనా సౌలభ్యం కొరకై ముఖ్యమంత్రి గారు ముప్పై మూడు జిల్లాలు చేసిన అధ్యక్ష అదేవిధంగా మండలాలు చేసిన అధ్యక్ష కొత్త గ్రామ పంచాయతీ చేసిన అధ్యక్ష అది ఎస్టీలు మా తండాలు మా రాజ్యం కావాలని కోరుకున్న అధ్యక్ష వాళ్ళకు కూడా దాదాపు పన్నెండు వందల పద్దెనిమిది వందల అరవై ఐదు కొత్త గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన అధ్యక్ష కానీ వాళ్ళు ఎస్టీలు ఎన్నో రోజులు ఉద్యమాలు చేసినా అప్పుడు ఎవరు చేయలేదు మనకు మన ముఖ్యమంత్రి గారు చేసిన అధ్యక్ష ఈ మాండలిక వ్యవస్థను చేసిన తర్వాత అధ్యక్ష ఒకసారి సర్పంచ్ అయితే సమాజ ప్రతి టర్ము రిజర్వేషన్ మారేది అధ్యక్ష ఈ రిజర్వేషన్ మార్కంలో ఈసారి సర్పంచ్ అయిన వాళ్ళు మళ్ళీ సమస్య సర్పంచ్ అయి ఉండదా అని నిర్లక్ష్యతో పనులు చేయకపోయేది కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచించి రెండు టర్ముల వరకు ఒకే రిజర్వేషన్ ఉండాలని ఆలోచనతో ఏర్పడేది వ్యక్తిలో సరిగ్గా మళ్ళీ కూడా నేనే కావాలి నేను పనులు చేసిన అయితే అని ఉత్సాహంతో ఉల్లాసంతో నిజంగా సర్పంచ్ని ముందుకొచ్చి వచ్చి పని చేస్తున్నారు అధ్యక్ష అదేవిధంగా పంచాయతీ వ్యవస్థలు మీకు అంత తమకు గుర్తే అధ్యక్ష ఒక ఎంపీడీఓలు పంచాయతరాజ్ వస్తున్న ఉద్యోగస్తులు ఒక ఎంపీడీ ఉన్నాడంటే రిక్రూట్మెంట్ ఏంటంటే జీవితాంశాలు రిటైర్ అయినంత వరకు ఆయన అంత ఎండి ఉండేది ఒక ఎండీఓ ఉన్నప్పుడు ఆయన ఏటా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక ఎంఆర్ఓ ఉన్నా సూపరింటెండెండ్ ఉన్నా వాళ్ళు ఆర్డీఓ సీ సీనియర్ అసిస్టెంట్ సూపరెంటు ఎండిఓ తానిపోయే అధ్యక్ష కొన్ని పండ్లపైన పండ్ల కొరకు కానీ ఆదే సీనియర్ అసిస్టెంట్ సూపరెంటు ఎంఆర్ఓ ఆర్డీఓ పిఏ టు కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అనే సందర్భంలో అధ్యక్ష వాళ్ళ దగ్గర మళ్ళీ ఎండిఓ వచ్చే పోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష కానీ ఈ మా ముఖ్యమంత్రి గారు ఈ ఎక్కువ మండలాలు జిల్లా పరిషత్ చేసినందుకు పంచాయతీ రాజ్ వ్యవస్థలో చాలా మా బాగా ప్రమోషన్లు చేయాలి అధ్యక్ష చాలా సంతోషపడుతున్నారు అధ్యక్ష కాబట్టి ఈ పంచాయరాజ్ వ్యవస్థ గ్రామీణ ప్రాంతాలు గ్రామాలు ఎంతో బాగుపడితే మన రాష్ట్రం బాగుపడుతుంది దేశం బాగుపడుతుంది కాబట్టి గ్రామీణ గ్రామీణ ప్రాంతానికి గ్రామాలకు నిజ ప్రభుత్వం ప్రత్యధిక నిధులిచ్చి ప్రోత్సహించి గ్రామాలను అభివృద్ధి చేస్తున్నందుకు సర్పంచ్ కూడా అధ్యక్ష వాళ్ళు కష్టపడి పనిచేస్తారు వాళ్ళకు గుర్తింపు వచ్చి ఇబ్బంది అయినా వాళ్ళు కష్టపడి పని చేస్తారు మంచి గ్రామాలు మంచి సస్ ఉన్నాయి అదే నాకు అయిపోయాం అధ్యక్ష అదే ఇంకో గౌరవ పంచాయతరాజ్ శాఖ మంత్రి కోరేందంటే వాళ్ళకు వచ్చే డంప్ యార్డ్లు కిమిటూరం పైసలు ఇప్పించే ఇచ్చే బిల్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి అధ్యక్ష అదేవిధంగా పిన్షన్లు ఇస్తారు కదా కుగ్రామాలైనా గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీకైనా కూడా పిన్షన్లు ముసలోళ్ళు దూర ప్రాంతాలు ఐదు ఆరు కిలోమీటర్లు ఏడు ఐదు కిలోమీటర్లు ఓనికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏ గ్రామంలో పెన్షన్లు ఆ గ్రామాలకి ఇచ్చి ఏర్పాటు చేయాలని మీతో కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష గ్రామ పంచాయత్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయిపోయింది అక్క కొత్త గ్రామ పంచాయతీ ఏర్పడే అధ్యక్ష వాళ్ళకు కూడా ఎన్ఆర్ఏ కింద వాళ్ళకు కూడా వాళ్ళు బిల్డింగ్లు ఇస్తే బాగుంటాయని మేము పంచాయరాజ్ మినిస్టర్ కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా ఆర్ అండ్బి మినిస్టర్ కూడా కోరుతున్న అధ్యక్ష వాళ్ళు మా స్థా మన క్షానర్కి వచ్చిన మన ఎలక్షన్లు కాబట్టి మా రోడ్ల విషయం అన్ని గుర్తు కాబట్టి వాళ్ళకి ఎక్కువ చెప్పేది అవసరం లేదు వాళ్ళు చేస్తున్న నమ్ముతున్నాను చేయాలని కోరుతున్న అధ్యక్ష అదేవిధంగా మన విద్యుత్ విషయంలో అధ్యక్ష మనం చెప్పవలసిన అవసరం లేదు అధ్యక్ష విద్యుత్ విషయంలో మన రాష్ట్రం మన ముఖ్యమంత్రి కాదు ఎంత ఇరవై నాలుగు గంటల కరెంట్ ఈ విద్యుత్ విషయం మనం ఎంతో గర్వపడే విషయంగా జరుగుతుంది కానీ గౌరవ మంత్రి గారిని కోరేందంటే అన్ని విషయాల ఇరవై నాలుగు గంటలు సజావుగా ఏలాంటి మోటార్లు కాలకుండా ఏలాంటి ట్రాన్స్ఫర్లు కాలకుండా ఎలాంటి ఇబ్బందికి లో లేకుండా కరెంట్ ఇస్తున్నారు ఇస్తున్నారు అధ్యక్ష కానీ ఒకటి గౌరవ మంత్రి గారిని కోరేందంటే చాలామంది ఏబీ స్విచ్చులు లేక ఏమైనా కరెంటు వైదైపోయినప్పుడు కానీ యువకులంతా ఎక్కి మరణిస్తారు కాబట్టి ఏబీ స్విచ్లు కొద్దిగా అక్కడక్కడ వైర్లు ఇచ్చి కంప్లీట్ చేయాలని కోరుతున్నారు అధ్యక్ష అదేవిధంగా మన మినిస్టరు మరి లేబర్ మినిస్టర్ కోరేందంటే మా తాను ఇండస్ట్రీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా తాను ఐటీఐ ఇన్స్టిట్యూషన్ పెట్టి నడిపేయాలని కోరుతున్నాను అదేవిధంగా మా జేపీ దర్గా నుంచి పనిసు నుంచి రన్ అయ్యే జిల్లాలో రన్ అయ్యే ఇన్స్టిట్యూట్ ఐటీఐ కాలేజీను మా షాద్దారు వచ్చే విధంగా చేయాలని కోరుతున్నాను అధ్యక్ష ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాను అధ్యక్ష